అధికారుల నిర్లక్ష్యం ప్రాణాలతో ఉన్న ఓ వృద్ధురాలిని చనిపోయిన వారి జాబితాలోకి చేర్చింది దీంతో తనకు ఆధారంగా ఉన్న వృద్ధాప్య పెన్షన్ నిలిచిపోయింది చివరికి నేను బతికే ఉన్న సారు పింఛని ఇచ్చి ఆదుకోండి అంటూ అధికారులను వేడుకుంటుంది మెదక్ జిల్లా శివంపేట మండలం చెబాష్పల్లి గ్రామానికి చెందిన బుడిగే శివమ్మ శివమ్మ భర్త రెండు వేల పదిహేడులో చనిపోయారు అప్పటి నుంచి ఆమెకు వృద్ధాప్య పెన్షన్ వస్తుండగా ఆ డబ్బుతోనే జీవనం సాగిస్తోంది ఇటీవల ఆరోగ్యం క్షీణించి నడవలేని స్థితికి చేరిన శివమ్మ ఇంటికే పరిమితమైపోయింది శివమ్మ అవస్థను గుర్తించిన ఆ గ్రామ మాజీ సర్పంచ్ బాలయ్య ఎంపీడీఓని కోరగా శివమ్మ చనిపోయినట్లు తమ రికార్డులో ఉందని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు ఆమె బతికే ఉందని ఇంట్లోనే నడవలేని స్థితిలో ఉందని చెప్పినా వారు వినిపించుకోలేదు పింఛను పునరుద్దరించేందుకు ఒప్పుకోలేదని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు